Yes, brother. Aditya, నువ్వు నీ స్టైల్లోను లక 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 క్వశ్చన్ నెంబర్ 1 రేడియోస్ ఆఫ్ ది వరల్డ్ వార్ అని ఏ పక్షులను పిలిచేవారు ఈగల్ సారీ క్వశ్చన్ నెంబర్ 2 మణిరత్నం దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా ఏది గీతాంజలి రైట్ హ్యాండ్ సర్ క్వశ్చన్ నెంబర్ 3 నెట్టు రాకెట్టు కాక్ వీటిని ఉపయోగించే ఆడే ఆట ఏది బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ నువ్వు ఆవేశపడకు నీ క్వశ్చన్స్ నీకు ఉన్నాయి అండ్ ఫైనల్ గా ఇటీవల కరోనా దేవి ఆలయాన్ని ఏ రాష్ట్రంలో నిర్మించారు కరోనా దేవి ఆలయమా కరోనా దేవి సార్ పాస్ పాస్ ఆ రేడియోస్ ఆఫ్ ది వరల్డ్ వార్ ఈగల్ అన్నా కొంచెం ఆలోచిస్తే చెప్పేచండి సమాచార వ్యవస్థ వేగంగా లేని ప్రపంచ యుద్ధ సమయంలో కాగితాల ద్వారా సమాచారాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి చేరవేయడానికి సహాయపడేవి గనక పావురాలను ఓ అంటే పావురాలు మనకి ఎప్పటి నుంచి ఉన్నాయి అందుకనే కొంచెం ఆలోచిస్తాను నేను వార్ అనేటప్పటికి పావురాలు ఆలోచించలా అండ్ మణిరత్నం yes ఎందుకంటే డబ్బింగ్ సినిమాలు మాక్సిమం ఆయనవన్నీ ఏకైక చేసిన గీతాంజలి అగైన్ వండర్ఫుల్ ఫిల్మ్ నాగార్జున అండ్ గిరిజ ఇంకోసారి చేస్తే బాగుండు ఆయన ఇప్పుడు ఒకటి చాలా పెద్ద హిస్టారికల్ చేస్తున్నారు చాలా పెద్దది విక్రమ్ ఐశ్వర్య రాయ్ ప్రకాష్ రాజ్ మొన్నే రామోజీలో చాలా రోజులు చేశారు షూట్ అలాగే ఎస్ బ్యాడ్మింటన్ ఈ ఆటను మెన్స్ సింగిల్స్ ఉమెన్ సింగిల్స్ మెన్స్ డబుల్స్ ఉమెన్స్ డబుల్స్ మిక్స్డ్ డబుల్స్ ఇలా 5 ఫార్మాట్స్ లో ఆడతారు నేను డిస్ట్రిక్ట్ ఆడాను అండ్ మనకి ఆడేవా వావ్ నేను టేక్ ఆఫ్ లో మొదలెట్టాను మద్రాస్ ఆంధ్ర క్లబ్ లో భలే ఆట అయితే భలే గేమ్ బ్యాడ్మింటన్ రైట్ ఆన్సర్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే వీటిని ఎక్కువ నమ్మేది తమిళనాడు వాళ్ళ ఆర్టిస్ట్ హీరోయిన్స్ కూడా టెంపుల్ కట్టారు అలాగే కరోనాదేవి ఆలయాన్ని తమిళనాడు కోయంబత్తూరులో ఎక్స్పెక్ట్ చేసేసారు నేను కూడా ఇదే ప్రాంతంలో 1900 లో అంటే 1900 సంవత్సరంలో ప్లేగు వ్యాధి కారణంగా ప్లేగు మరియమ్మన్ అనే ఆలయాన్ని నిర్మించారు వాళ్ళు అప్పుడు 1900 లో ప్రస్తుతం కరోనా నుండి కాపాడడం కోసం 1.5 అడుగులు పొడవున్న ఒక నల్లరాతి విగ్రహాన్ని కరోనాదేవిగా పూజిస్తున్నారు సో తమిళనాడు కోయంబత్తూరు సో తమిళనాడు కోయంబత్తూరు మిస్ చేసావు అండ్ బిగినింగ్ పావురాలు మిస్ చేసావు సో రెండు కరెక్ట్ గా చెప్పావు సో 150 నీకు 150 మాకు సో 150 మాకు ఇచ్చిన తర్వాత ఆదిత్య అప్పుడు నీ అకౌంట్ లో 710,000 లక 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 క్వశ్చన్ నెంబర్ 1 ఏ దేశస్థుడు సిటీ స్కాన్ ని కనుగొన్నాడు ఇంగ్లాండ్ తెలిసిన దేశాలు చెప్పేశావు అంటే ఒక రెండు మూడు అనుకున్నాను ఏదో స్టింకి పింకి పాంకి ఏదో ఒకటి కాన్ఫిడెంట్ అమెరికానా ఇంగ్లాండా లండనా జపానా జపానా ఫైనల్ గా ఒకటి చెప్పు ఇంగ్లాండే 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 క్వశ్చన్ నెంబర్ 2 గతంలో వచ్చిన బజార్ రౌడీ చిత్రంలో కథానాయకుడు ఎవరు గతంలో వచ్చిన బజార్ రౌడీ ఇప్పుడు బజార్ రౌడీ ఎవరో తెలుసా సంపూర్ణేష్ బాబు బాగా తెలుసు గతంలో వచ్చింది రమేష్ బాబు yes రమేష్ బాబు క్వశ్చన్ నెంబర్ 3 విరాట పర్వం ఏ పురాణానికి సంబంధించింది మహాభారతం మహాభారతం రైట్ ఆన్సర్ అండ్ ఫైనల్ గా గుర్రపు పందాల్లో మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి 7 ఉంటాయి సార్ సారీ ఓకే సిటీ స్కాన్ ఇంగ్లాండ్ ఇది 1972 లో సిటీ స్కాన్ ని గాడ్ఫ్రే హౌన్స్ఫీల్డ్ ఈ పేరు అడుగుంటే ఏ పేరు వర్కౌట్ అయ్యేది నాకే కష్టంగా ఉంది సో గాడ్ఫ్రే హౌన్స్ఫీల్డ్ దేశం కాబట్టి వర్కౌట్ అయ్యింది ఆయన కనుగొన్నందుకు 1979 లో ఆయనకి నోబెల్ బహుమతి కూడా వచ్చింది సో సిటీ స్కాన్ ఆయన సో ఇంగ్లాండ్ వైల్డ్ గెస్ వర్కౌట్ అయింది ఎస్ రమేష్ బాబు కృష్ణ గారి తనయుడు సూపర్ స్టార్ దర్శకుడు కోదండరామ రెడ్డి మన మహేష్ కన్నయ్య గారు విరాట పర్వం ఎస్ మహాభారతం ఇది మహాభారతంలోని 18 పర్వాల్లో 4వది ఈ పర్వం పాండవుల అజ్ఞాతవాసం గురించి తెలియజేస్తుంది విరాట పర్వం సో గుర్రపందాలు మొత్తం 7 అన్నావు 4 ఒకటి ఫ్లాట్ రేసింగ్ అడ్డంకం లేకుండా ఒకే కోర్టులో పోటీ పడడం 2 స్టీపుల్ చేసింగ్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ అడ్డంకుల పైన దూకుతోల్తాయి అలాగే హార్నెస్ రేసింగ్ కట్టి ఉన్న బండితో పోటీ చేయడం సో గుర్రాలు విత్ చారియట్ లాగా లైక్ ఆ రేసులతో అలాగే ఎండ్యూరెన్స్ రేసింగ్ ఎక్కువ దూరం వెళ్ళడం సో టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ గుర్రపందాలు ఓకే సో 3 కరెక్ట్ గా చెప్పేశావు సో 75,000 మాకు ఇచ్చేయి ఓకే గుడ్ సో 2,25,000 గెలుచుకున్నావు
सो इप्पुडु नी अकाउंट लो 785,000 सो सिरी रेडिया रेडी सर अनम्मा लक 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 क्वेश्चन नंबर 1 పురాణాలలో పరశురాముడి తండ్రి ఎవరు ఐ బై చెప్పండి వాళ్ళు పాస్ క్వశ్చన్ నంబర్ 2 2000 రూపాయల నోటు వెనక ముద్రించబడ్డ ఉపగ్రహ చిత్రం ఏది ఉపగ్రహ చిత్రమా ఇక్కడ పెడుతున్నా బొమ్మ కూడా కనబడుతుంది ఇప్పుడు చూచు అమ్మా ఇది ఏందో తెలుసా ఉపగ్రహం అంటే తెలుసా ఏడు ఉంటది తెలుసా కింద భూమిలో ఉంటది కింద భూమిలో ఉంటది ఆవిడికి భూమిలోనే ఉంటది నయం అయిపోయిందిలే క్వశ్చన్ నంబర్ 3 ప్రముఖ సంగీత దర్శకుడు మహతీశ్వర సాగర్ తండ్రి ఎవరు మణి శర్మ గారు రైట్ ఆన్సర్ అండ్ ఫైనల్ గా బరోడా ఎక్స్‌ప్రెస్ అని ఏ భారత క్రికెటర్ ని పిలుస్తారు హా బరోడా ఎక్స్‌ప్రెస్ ఏ భారత క్రికెటర్ ఆ సచిన్ నన్నమ్మ సచిన్ బరోడా ఎక్స్‌ప్రెస్ అని ఏ భారత క్రికెటర్ ని సచిన్ టెండూల్కర్ యా రైట్ ఆన్సర్ సచిన్ టెండూల్కర్ बरोड़ा एक्सप्रेस तेंदुलकर कादम्मा जहीर खान जहीर सर నేను నేను గవస్కర్ గారను వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ ఆఫ్టర్ కపిల్ దేవ్ అంటే ఆన్సర్ కూడా తెలియదులే నమ్మకమైనా ఏం చెప్పలే జహీర్ ఖాన్ అలాగే మణి శర్మ జాదుగాడు చిత్రంతో సంగీత దర్శకుడిగా ప్రారంభమై చలో భీష్మ మాస్ట్రో ఈ మధ్య రీకార్డింగ్ సో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం స్టూడియో పేరు కూడా మహతే గారు సర్ ఆ స్టూడియో పేరు కూడా మహతే వయన్ శర్మ గారు ఆయన కూడా పెద్ద మ్యూజిషియన్ సో మణి వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే సాగర్ ఇస్ ఆల్సో డూయింగ్ వండర్స్ సో వెల్ డన్ सो మణి శర్మ రైట్ ఆన్సర్ అలాగే 2000 రూప అంటే యాక్చువల్గా 500 నోట్ వెనక రెడ్ ఫోర్ట్ ఓకే 200 నోట్ వెనక సాంచి స్థూప 100 రూపాయల నోట్ వెనక రాణి కీ వావ్ అలాగే 50 నోట్ వెనక హంపి స్టోన్ చారియట్ అలాగే 20 నోట్ వెనక ఎల్లోరా కేవ్స్ అలాగే 10 నోట్ వెనక కోనార్క్ సన్ టెంపుల్ ఇవన్నీ ముద్రించబడ్డాయి 2000 వెనక ఉపగ్రహ చిత్రం మంగళ్యాన్ 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 సో మార్స్ ఆర్బిటర్ మిషన్ అది ఈ విధంగా ఈ మంగళయాన్ మామ్ యాక్చువల్లీ మూవీ చూసాను సార్ నేను అది సో అలాగా సార్ పరశురాముడు ఏదో అడిగారు ఆ అది జమదగ్ని అగ్ని జమదగ్ని ఇలా నన్ను చూడండి అని మీరు చెప్పొచ్చు కదా సో ఈ సప్త ఋషుల్లో ఒకరు ఇది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఒకసారి సూర్యుని అతి వేడిని భరించలేక జమదగ్ని సూర్యుని పైకి బాణాలు వేయగా బ్రాహ్మణుడి రూపంలో జమదగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు అతని సూర్య తాపం నుంచి తట్టుకునే రెండు పరిస్కారాలను ఇస్తాడు అవే చందనం మరియు ఛత్రం గొడుగు ఛత్రం అంటే గొడుగు గొడుగు చందనం రెండు ఆ వేడిని తట్టుకోవడానికి సో అలాగే వెరీ వెరీ పవర్ఫుల్ జమదగ్ని సో ఒకటే చెప్పారా ఇక్కడ మూడు చెప్పారు 75,000 ఇచ్చారు మీరు ఒకటి చెప్పి మాకు 225,000 ఇస్తున్నారు ఓకే 225,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు సిరీ మీ అకౌంట్ లో 705,000 సనీ రెడీ అను లక 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 క్వశ్చన్ నంబర్ 1 పురాణాలలో ఏ ఏ దేవతలను త్రిదేవి రూపంగా కొలుస్తారు నా పేరు చెప్పు 1 లక్ష్మీదేవి 2 సరస్వతీదేవి 3 పార్వతీదేవి రైట్ ఆన్సర్ క్వశ్చన్ నంబర్ 2 వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో హరికృష్ణ గారు నటించిన చిత్రాలు ఎన్ని 333 లక్కీ లాటరీ ఏ సినిమాలు సార్ సినిమాలు ఏదో నేను ఇదే లాటరీగా మూడు చెప్పాను సార్ మీరు సినిమాలు అడిగితే ఏం చెప్పాను సార్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నంబర్ 3 సూమో రెజ్లింగ్ ఏ దేశ జాతీయ క్రీడ జపాన్ సార్ రైట్ ఆన్సర్ అండ్ ఫైనల్ గా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తలపై ఎన్ని స్పైక్స్ ఉంటాయి వదిలే ఓవర్ యాక్షన్ చేయకు 5 సార్ సారీ కాదు 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 లాస్ట్ 7 సర్ లాస్ట్ 7 హస్ కమ్ సర్ సర్ లాస్ట్ ఫైనల్ సర్ 9 సర్ ముందు తీసుకోండి సర్ 5 తీసుకోండి సర్ 5 ఆ ఎలా తెలుసు ఊరికే ఇస్తా సర్ మళ్ళీ లాటరీ రాంగ్ ఆన్సర్ సర్ రాంగ్ ఆన్సర్ సో పురాణాల్లో ఏ ఏ దేవతలను త్రిదేవి రూపంగా కొలుస్తారు సరస్వతి లక్ష్మి పార్వతి జ్ఞానం ధనం శక్తి ఓకే సో వైవిఎస్ చౌదరి ఏంటా మూడు సినిమాలు ఒట్టు గెస్ సినిమాలు తెలివేంటా మాత్రం లాహిర్ 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 లో సీతయ్య 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 నాగార్జున మాట వినడు నాగార్జున సీతారామరాజు ఎస్ మూడు సీతారామరాజు 1999 లో లాహిరి లాహిరి 2002 లో సీతయ్య 2003 లో అండ్ ఎస్ సుమో రెజ్లింగ్ జపాన్ సో ఈ క్రీడాకారులను రికిషి అంటారట ఈ క్రీడ 16వ శతాబ్దం నుంచి జపాన్ లో ఆడబడుతోంది సుమో అనగా ఫైట్ సుమో అంటేనే ఫైట్ అని అర్థం ఈ ఆట ఆడాలంటే కనిష్టంగా 167 సెంటీమీటర్ల ఎత్తు 67 కిలోల బరువు ఉండాలి
ఒరోరా అనే రెజలర్ 288 కిలోల బరువు ఉండేవట. బా వా. అండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తలపై ఎన్ని స్పైక్స్? నువ్వు 5 అన్నావు, 7 అన్నావు, మళ్ళీ 5 అన్నావు. ఏం అది కూడా ఇలా వైల్డ్ గెస్ గా వర్కౌట్ అయిపోతున్నావు ఇంగ్లాండ్ లాగా అనుకున్నాను. 7. దానికి కారణం ఏంటంటే 7 స్పైక్స్ 7 సముద్రాలను 7 ఖండాలను సూచిస్తుంటాయి. ఒకటే మిస్ చేసావు, 75,000 మాకు ఇచ్చే. ఓకే, సో వెల్ డన్ సార్. ఏమ తగ్గిందా ఈ రౌండ్ అయ్యేటప్పుడు? నువ్వే లీడింగ్. yes 2,25,000 గెలుచుకోవడం సన్నీ. ఇప్పుడు నువ్వేంటంటే 8,05,000.